రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఎట్టి వాయిదాలు లేకుండా డిసెంబర్ 25నే ఇవ్వాలని, సింగిల్ బెడ్రూమ్ స్థానంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, జిల్లా అధ్యక్షులు నబీ రసూల్, జిల్లా ఉపాధ్యక్షులు కె మద్దిలేటి శెట్టిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం దేవనకొండ మండలం సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సచివాలయం ముందు ధర్నా కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి అనంతరం గ్రామ సచివాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి నవరత్నాలలో భాగంగా ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో 25 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించి, ఇప్పటికీ దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు సంఖ్య రకరకాల కారణాలతో వాయిదా పడుతూ కోర్టు లిటిగేషన్ లో లేని భూముల్లో చివరికి ఈ నెల 25న పంపిణీ చేస్తామని మీరు ప్రకటించారు. దీనికి మా సంఘాలన్నీ స్వాగతిస్తున్నాయి, హర్షిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసారావు, పట్టణ సహాయ కార్యదర్శులు రాజశేఖర్, నెట్టికళ్లు, మండల నాయకులు ప్రసాద్, రాజన్న, వెంకటేశ్వర్లు, మనోజ్, భాస్కర్, శ్రీనివాసులు, కోదండ, లబ్ధిదారులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల ముందు వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా గిరిజన సమైక్య, దళిత హక్కుల పోరాట సమితి, చేతివృత్తుల సమైక్య ఆధ్వర్యంలో అన్ని సచివాలయాల ముందు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇవ్వబోతున్న జిల్లా స్థలాలు సరిగా లేవని మరి ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు ఏమాత్రం సరిపోదు. మరి గతంలో ఏదో ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు బొమ్మరిల్లు మాదిరి ఉండేవి. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవి కూడా ఆ 1.5 సెంటులో ఇల్లు కట్టుకుంటే అదికేమో బొమ్మరిల్లు మాదిరే ఉంటుంది, అది ఇల్లు మాదిరి ఉండదు. దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎంఆర్ఓల మీద, అదేవిధంగా స్థానిక విఆర్ఓల మీద ప్రెజర్ పెట్టి ఏదో ఒక స్థలాన్ని మరి సేకరించడం జరిగింది. చాలా గ్రామాల్లో మరి వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాల ఆధ్వర్యంలో పరిశీలన కూడా చేయడం జరిగింది. కొండల్లో, గుట్టల్లో, దాంతోపాటు గ్రామాలకు సుదీర్ఘంగా దాదాపు 1 కిలోమీటర్ల దూరంలో మరి ఇళ్ల స్థలాలు సేకరించడం జరిగింది. అయినా ప్రజలు మరి ఒప్పుకున్న ఆ స్థలం ఎటువంటి సరిపోవడం లేదు కాబట్టి అవి లేఅవుట్లు మార్చమని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 ఎకరాల పైనన్న వారు కూడా నేను రేషన్ కార్డు ముట్టుకొని అన్నాడు, దాంతోపాటు పెన్షన్ ముట్టుకొని అన్నాడు. అయితే ఇది గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం గందరగోళంగా ఈరోజు పేద ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న కూడా మరి రేషన్ కార్డు పోయింది, దాంతోపాటు పెన్షన్ ఎగిరిపోయింది. నీ సర్వే, ఇంటింటి సర్వే, మీరు పెన్షన్లు ఇస్తే అప్పుడు చూడలేదా? మీ గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా సెలెక్ట్ చేసిన పెన్షన్లనే దాదాపు చంద్రబాబు నాయుడు కంటే ముందు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఉన్న పెన్షన్లు తీసేశారు. దాంతోపాటు అక్కడ అప్పుడున్న రేషన్ కార్డులు కూడా తొలగించడం జరిగింది. ఇది సరైనది కాదు, యథావిధిగా కొనసాగించి మరి గతంలో ఉన్న పెన్షన్ని, అదేవిధంగా మరి రేషన్ కార్డులు కూడా మరి కొనసాగించాలని సందర్భంగా మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.